ఏకగ్రీవాలు లేకుండా చేయటం అలాగే ఎన్నికల వ్యవస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేలా చేయటం ఈ రెండింటినీ కూడా అటు చంద్రబాబు గారు కానీ ఇటు నిమ్మగడ్డ గారు కానీ చేసుకొచ్చారు ప్రతి రాష్ట్రంలో కూడా స్థా ఈ లోకల్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేటప్పటికి ఎస్సీసీలో వచ్చేటప్పటికి సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సిస్టమ్ నుంచి ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సీసీ ఉండేటువంటి కాన్సెప్టు తను వ్యవస్థల ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా లేదా తనకున్నటువంటి విచక్షణ విస్తృత అధికారాల ద్వారా ప్రభుత్వాన్ని నిర్కాటంలో పెడుతూ ప్రతిపక్షాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది ఇవి ఓ రకంగా జగన్కి ఫెర్చింగ్ అయినాయి ఇది వాస్తవంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మామూలుగా జరిగిపోయి ఉంటాయి కరోనాకి ముందే జరగనిచ్చేసి ఉంటే ఇన్ని ఏకగ్రీవాలు కూడా అయ్యి ఉండేది కాదేమో ఇది మున్సిపల్ కార్పొరేషన్ అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలో జరిగినాయి పంచాయతీల్లో కానీ వీటిట్లలో గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి బోను మిగతా వాటిట్లలో ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాస్తవంగా జగన్ చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే తక్కువ టైంలో ఎన్నికలు జరిగిపోవాలన్నటువంటి ఆ టైంలో అది కనుక జరుగుంటే చాలా చోట్ల ఖర్చు పెట్టడానికి తెలుగుదేశం వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే వాయిదా పడిందో ఎలక్షన్ కోర్టుల ద్వారా అట్లాగే ఎన్నికల కమిషన్ ద్వారా చేసుకొచ్చారో దాని ఇంపాక్ట్ ఏమైపోయింది ఏ ఏడాది కాలంలో వీళ్ళు ఏదో ఒక సేవల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది తెలుగుదేశం వాళ్ళే వాస్తవంగా అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు సంపాదించుకుని ఉండొచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అభిమానం ఉండి టికెట్ కోసం ఆశిస్తూ తమకి తాముగా వ్యాపారంలో డబ్బులు సంపాదించుకుని ఉండొచ్చు ఖర్చు పెట్టడానికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళకే పెద్ద కష్టం ఏమి వచ్చిందంటే డబ్బులు తీయేసి ఇప్పుడు ఖర్చు పెట్టాలా గెలుపు గ్యారెంటీ ఉంటే ఖర్చు పెట్టడం వేరు గెలుపు గ్యారంటీ లేనప్పుడు ఖర్చు పెట్టడం కొంత సమస్య దానికి తోడుగా అవతల ఉన్నోళ్ళు ప్రలోభ పెడుతున్నారు నువ్వు పక్కకి తప్పుకుంటే ఓ పాతికిస్తావు అంటే మనం పెట్టే ఖర్చు తగ్గుతుంది మిగులుతుంది పాతి లక్షలో యాభై లక్షలో కొన్ని కొన్ని కార్పొరేట్ స్థానాల్లో కోటి రూపాయల దగ్గర కూడా ఖర్చు పెట్టాల్సింది అది మిగులుతుంది ప్లస్ ఎదురోళ్ళు ఇచ్చేది మిగులుద్ది ఇది లెక్కేసుకున్నప్పుడు కొంతమంది డ్రాప్ అవుతున్నారు కొంతమంది వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రభుత్వంతో గొడవ మనకి వీళ్ళతో ఈ మూడేళ్ల పాటు ఉంటుంది ఆటోమేటిక్గా ఈ లోపు మన వ్యాపారాలు దెబ్బతీసేస్తే అటు పార్టీకి ఇటు ఎలక్షన్లకి ఖర్చు పెట్టుకోవాలి తగలేయాలి ప్లస్ అటు తర్వాత నాశనం అవుతాం ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి ఉద్దేశంతో సైడ్ అయిపోతున్నటువంటి వాళ్ళు మరొక వైపు ఉన్నారు అందువల్ల ఏకగ్రీవాలు అవుతున్నాయి దీనికి ఏకగ్రీవాల మీదనే పదే పదే స్ట్రెస్ చేస్తూ చేసినటువంటి ప్రయత్నం నిమ్మగడ్డ ద్వారా ఈవెన్ మొన్నైనా నామినేషన్స్ అనుమతిస్తే కూడా పొంగనూరు లాంటి చోట్ల మాచర్ల లాంటి చోట్ల వేయడానికి ముందుకు రాకపోవడం తిరుపతి లాంటి చోట్ల వేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే రాలేకపోవడం అంటే ఎక్కడ విఫలమైనటప్పుడు తెలుగుదేశం విఫలమైందా నిమ్మగడ్డ విఫలమయ్యారంటే ఇద్దరు విఫలమయ్యారు ఇంకా బీజేపీ నుండి జనసేన వాళ్ళే వాళ్ళ వాళ్ళని కొట్టి ఆపారు అన్నటువంటి చోట్ల వెళ్ళి నామినేషన్ చేశారు అదేమంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఆపేస్తే కానీ చేస్తాం నేను లేస్తే మనిషిని ఉంటుంది ఇంకోటి మాచ మా మన మార్కాపురం లాంటి చోట్ల కనుక బహిష్కరిచ్చేస్తున్నామంటూ ప్రకటనలు ఏలూరు లాంటి చోట్ల తెలుగుదేశం పార్టీకి మంచి బలమైనటువంటి చోట్ల కూడా కార్పొరేటర్లు ఏకగ్రీవాలు అయిపోయి అవతల వాళ్ళ కండవాళ్ళు కప్పేసుకోవడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిణామం అంటే ఏకగ్రీవాలని భూతద్దంలో చూపించి ఆపేద్దాం అనుకుంటే పంచాయతీలతో ఆగిపోయేది కాస్త మున్సిపాలిటీలు కార్పొరేషన్ల దాకా వచ్చేసింది అంటే వీళ్ళు వ్యవస్థలన్నీ కలిపి ప్రయత్నించితే అది రో ఒకటితో పోయేది వంద అయింది గోడుతో పోయేది గొడల దాకా వెళ్ళింది ఇది ప్రమాదకరమైనటువంటి ఆట వీళ్ళు ఒక రూట్లో ఆడితే తను ఇంకొక రూట్లో ఆడుకొచ్చి ఇద్దరు ఆడిన ఆటలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అదే ప్రమాదకరమైంది